తమిళంలో పాటు తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్న సింగర్ సుచిత్ర ఇప్పుడు సంచలన వ్యాఖ్యలు చేసింది. అది కూడా స్టార్ హీరో మీద. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ మరియు ఆయన టీం తనపై దాడి చేశారంటూ ట్విట్టర్ ద్వారా వెల్లడి చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అందుకు సాక్ష్యంగా ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దీంతో కోలీవుడ్ లో ధనుష్ పై విమర్శలు ఘోరంగా చేస్తున్నారు. ఈ టైంలో ఆమె మీడియాకు అందుబాటులో లేకుండా పోయింది. మీడియా ముందుకు వచ్చి ఈ విషయాన్ని చెప్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. హీరో ధనుష్ తో పాటు తమిళనాడు ప్రముఖ వ్యక్తి ఆయన సద్గురు జగ్గి వసుదేవ్ పై కూడా సుచిత్ర సంచలన ఆరోపణలు చేసింది. వీరిద్దరు తనను తీవ్రంగా గాయపరిచారంటూ ఆమె పేర్కొంది. ఇటీవల కేరళలో హీరోయిన్ భావనకు జరిగినట్లే తనకు జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భావనపై అత్యాచార యత్నం జరిగిన విషయం తెలిసిందే. అంటే ఏమపై కూడా హీరో ధనుష్ మరియు జగ్గి వసుదేవులు అత్యాచార యత్నం చేశారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి కోలీవుడ్ లో సుచిత్ర చేసిన ఆరోపణలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. మరోవైపు సుచిత్ర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని అపరిచితులు ఎవరో ఈమె పేరుతో ట్వీట్ చేశారంటూ ఆమె తరపు వారు చెప్తున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ధనుష్ లేదా సుచిత్ర మీడియా ముందుకు వచ్చి చెప్పాల్సిందే. మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.